మన హిందూ మతంలో ఏదైనా పండగ వస్తే చాలు, హిందువులందరూ కూడా దేవాలయానికి వెళ్తారు. అయితే చాలామంది గుడికి వెళ్ళినప్పుడు తాముకు తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటారు. తెలియక చేసే ఈ తప్పుల వల్ల జాతకంలో దోషాలు ఏర్పడి జీవితంలో ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి. కాబట్టి గుడికి వెళ్ళినప్పుడు ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ సంవత్సరం ఏప్రిల్ 17వ తేదీన, అనగా బుధవారం రోజున శ్రీరామనవమి వచ్చింది. కాబట్టి ఈ రోజున దేవాలయానికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ ఈ వీడియోలో చెప్పే తప్పులను మాత్రం అసలు చేయకండి. ఒకవేళ ఇలా ఈ తప్పులు చేస్తే ఈ సంవత్సరం అంతా మీరు కష్టపడాల్సిందేనని పండితులు చెప్తున్నారు. మహిళల దేవాలయానికి వెళ్ళేటప్పుడు కుంకుమ బొట్టు ధరించాలి, అలాగే తలలో పూలు కూడా పెట్టుకోవాలి. గుడికి వెళ్ళేటప్పుడు ఎర్రటి వస్త్రాలు ధరించి వెళ్తే చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో నలుపు వస్త్రాలను ధరించి గుడికి వెళ్ళకూడదు. అలాగే గంజి వస్త్రాలు వేసుకొని దేవాలయంలోకి వెళ్ళకూడదు. గుడికి చేరుకోగానే కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ఏ దేవాలయానికి వెళ్ళినా మొదట ధ్వజస్తంభాన్ని దర్శించి దేవాలయంలో ప్రదక్షిణ చేసేటప్పుడు ధ్వజస్తంభంతో కలిపి చేయాలి. అప్పుడే ప్రదక్షిణ పూర్తయినట్లు అవుతుంది. దేవాలయంలోకి ప్రవేశించగానే ముందు ధ్వజస్తంభానికి నమస్కారం చేయాలి. ఎందుకంటే ధ్వజస్తంభం కూడా స్వామి రూపమే. మనం ప్రదక్షిణ చేసే సమయంలో తప్ప మిగతా సమయాల్లో దేవాలయంలో ఉండేటటువంటి ధ్వజస్తంభం నీడను మన మీద పడకుండా జాగ్రత్త పడాలి. ప్రదక్షిణ చేసేటప్పుడు ఓం అని జపిస్తూ ప్రదక్షిణ చేస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తారు. ధ్వజస్తంభాన్ని దర్శించుకున్న తర్వాత దేవాలయంలోనికి వెళ్ళి గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. చాలామంది ఆలయాల్లో ఉన్న దేవుని విగ్రహాలను తాకాలని తెగ ప్రయత్నం చేస్తూ ఉంటారు, కానీ విగ్రహాలను తాకకుండా దేవుని దర్శనం చేసుకోవాలి అని చెప్తారు పండితులు. దేవుని విగ్రహాన్ని తాకటం వల్ల విగ్రహాల పవిత్రత దెబ్బతింటుంది. దీనివల్ల దైవశక్తికి విఘాతం కలిగిస్తుందని పెద్దలు చెప్తారు. కాబట్టి ఆలయంలో దైవ దర్శనం చేసుకునేటప్పుడు దేవుని విగ్రహాలను తాకకుండా ఉండటమే మంచిదని పండితులు చెప్తారు. దేవాలయానికి వెళ్ళినప్పుడు విగ్రహానికి ఎదురుగా నిలబడి దేవునికి నమస్కారం చేయకూడదు. కొంచెం పక్కగా నిలబడి చేతులు జోడించి దేవునికి నమస్కరించి వేడుకోవాలి. చాలామంది అర్చన చేయించుకునేటప్పుడు గోత్రం పేరు మాత్రమే చెబుతారు, కానీ అర్చన చేయించుకునేవారు గోత్రం పేరు, ఇంటి పేరు, ఇంటి పెద్ద, నక్షత్రం పేరు ఖచ్చితంగా చెప్పాలి. అప్పుడే మీరు చేసే అర్చనకు పుణ్యఫలం దక్కుతుంది. 11 అనేది చంద్రుడికి ఇష్టమైన సంఖ్య. కాబట్టి దేవాలయంలో ఉన్న దేవుడు హుండీలో 11 రూపాయలు వేస్తే దేవుని అనుగ్రహం వల్ల మీ అప్పుల బాధల్ని వెంటనే తీరిపోతాయి. దేవుని హుండీలు 100 రూపాయలు వేస్తే అఖండ రాజయోగం, అఖండ ఐశ్వర్యం ప్రాప్తిస్తాయి. శాస్త్రాల ప్రకారం దేవుని హుండీలో కానుకలు వేసినా వేయకపోయినా పర్లేదు. కానుకలు వేస్తేనే దేవుడు కరుణిస్తాడని ఏమీ లేదు, కానీ మీరు హుండీలో వేసిన డబ్బులను ఇతరుల సాయంకు వినియోగిస్తే అది పుణ్యంగా మారి హుండీలో కానుకలు వేసిన వారికి మంచి జరుగుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ తమకు తోచినంతలా హుండీలో కానుకలు వేస్తూ ఉంటారు. చాలామంది దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవుని దర్శనం మాత్రమే చేసుకుంటారు, కానీ పండగ రోజుల్లో మాత్రం గుడిలో ఉన్న దేవుని దర్శించిన తర్వాత గుడి ప్రాంగణంలో దీపం వెలిగిస్తే చాలా మంచిది. ఎవరైతే పర్వదినాల్లో దేవాలయంలో దీపం వెలిగిస్తారో వారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభించి మీ కుటుంబంలో ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో ఉంటారు. ముఖ్యంగా దేవాలయంలో 5 ఒత్తులతో దీపం వెలిగిస్తే మాత్రం ధనం, సౌఖ్యం, ఆరోగ్యం లభిస్తాయి. కానీ దేవుడికి ఎదురుగా మాత్రం దీపారాధన ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ధ్వజస్తంభం దగ్గర కానీ, గుడి ప్రాంగణంలో ఉన్న చెట్ల దగ్గర కానీ దీపం వెలిగించాలి. చాలామంది గుడిలో ప్రదక్షిణ చేసేటప్పుడు గుడి వెనుక భాగాన్ని తాకుతూ ఉంటారు, కానీ ఇది మహాపాపం. గుడి వెనుక భాగంలో రాక్షసులు ఉంటారు, కాబట్టి ప్రదక్షిణ చేసే సమయంలో గుడి వెనుక భాగాన్ని మాత్రం ముట్టుకోకూడదు. గుడిలో ప్రదక్షిణ చేస్తే సర్వపాపాలు తప్పిపోయి దేవుని ఆశీర్వాదం లభిస్తుంది. సాధారణంగా ఎటువంటి దేవాలయంలో అయినా కనీసం 3 ప్రదక్షిణలు తప్పనిసరి. అయితే ఆంజనేయ స్వామి దేవాలయంలో మాత్రం కనీసం 9 లేదా 11 ప్రదక్షిణలు మాత్రం ఖచ్చితంగా చేయాలి. ఇలా చేయడం ద్వారా మీకున్న దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. ప్రదక్షిణ చేసేటప్పుడు చాలా నెమ్మదిగా దేవుని నామస్మరణ చేస్తూ ఇతరుల ఆలోచనలు మన మనసులోకి రాకుండా ఆ భగవంతుని స్మరిస్తూ ప్రదక్షిణలు చేయాలి.
ఇలా చేయటం వల్ల మనం కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. కుడిలో తీర్థం తీసుకునేటప్పుడు 3 సార్లు విడివిడిగా పుచ్చుకోవాలి. వెంట వెంటనే 3 సార్లు తీసుకోకూడదు. తీర్థం తీసుకోవటం వలన చెయ్యి ఎంగిలవుతుంది. ఎంగిలి చేతిని తలపై రాసుకోకూడదు. తీర్థం తీసుకున్న చేతిని నీటితో శుభ్రం చేసుకోవాలి లేదా ఒక వస్త్రంతో శుభ్రం చేసుకోవాలి. సంతానం లేని వారు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని పండితులు చెప్తారు. మహిళలు ఆలయంలోకి జుట్టు విరపోసుకొని ప్రవేశించరాదు. ముఖ్యంగా శుభ్రమైన చీరను ధరించాలి. గుడికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. మనకు తోచినంతలో పండ్లు లేదా పూలు ఏదో ఒకటి తీసుకెళ్ళి దేవునికి సమర్పించడం చాలా మంచిది సాంప్రదాయం కూడా. ముఖ్యంగా శ్రీరామనవమి రోజు దేవాలయానికి వెళ్ళేవారు తమలపాకులను మాత్రం ఖచ్చితంగా దేవాలయానికి తీసుకొని వెళ్ళండి. ముఖ్యంగా ఆలయంలోకి ప్రవేశించిన తర్వాత మనం అబద్ధాలు మాత్రం చెప్పకుండా ఉండాలి. ఎందుకంటే దేవాలయంలోకి వచ్చినప్పుడు స్వచ్ఛమైన మనసుతోనే ఆ దేవుణ్ణి అయితే స్మరించుకోవాలి. దేవాలయంలో ఉన్న గోమాతకు పచ్చగడ్డి తినిపిస్తే మీ ఇంట్లో సిరి సంపదలు వెల్లివిరుస్తాయి. ఆలయం నుండి ఇంటికి వచ్చిన వెంటనే కాళ్ళు చేతులు కడుక్కోకూడదు. కాసేపు కూర్చున్నాక కాళ్ళని కడుక్కోవాలి. విష్ణు స్వరూపమైన అరటి చెట్లను దేవాలయంలో నాటితే సర్వదేవతల ఆశీర్వాదం లభిస్తుంది. సాంప్రదాయానికి విరుద్ధంగా వస్త్రాలు అయితే ధరించకూడదు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.